Hello, welcome back to our channel Navata's Logs. ఈ రోజు ఈ వీడియోలో నవంబర్ 14th ఇంకా 15th వీడియోస్ మాట ఇవి ఈ రోజు నేను షేర్ చేసుకోబోతున్న వీడియోస్ ఇవేంటంటే ఈ వీడియో అంతా శృతి షూట్ చేసింది నాకైతే కొంచెం సర్ప్రైజ్ గా అనిపించిందన్నమాట ఆ రూమ్ లో నుంచి ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ లోకి వెళ్ళటం నాకు తెలుసు 14th న నైట్ ఏదైనా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పి కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ కి డెకరేషన్ అంతా నేను ఎక్కువ ఇలాంటి వాటిల్లోని యాక్టివ్గా ఉంటానమాట మా హస్బెండ్ ఏంటంటే తన బ్యాంక్ ఆ జాబ్ మీద అలా ఉంటారు కాబట్టి కొంచెం డెకరేషన్ త్వరగానే స్టార్ట్ చేయాలి అని చెప్పి 8:30 ఆ టైం అవుతుంది అన్నమాట తన ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు మొత్తానికి ఏంటంటే ఈ వీడియోని నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అసలు నాకు అనిపించింది అన్నమాట స్లో స్లోగా చూసారు కదా ఇక్కడ ఎంత మెల్లిగా తీస్తున్నారని ప్రతిదీ చాలా నీట్గా స్లోగా చేస్తూ ఉంటారన్నమాట పని అయితే ఇక్కడ ఏమొచ్చి నేను ఈ వీడియోని అయితే షూట్ చేసినప్పుడు నాకు అనిపించింది పర్వాలేదు డెకరేషన్ బాగా వచ్చింది అని చెప్పి అనిపించింది అన్నమాట నాకు తెలుసు ఆల్రెడీ ఎందుకంటే మీరు లాస్ట్ వీడియోలో చూస్తే నేను డెకరేషన్ ఐటమ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తను మెయిన్ ఏంటంటే షాపింగ్ వెళ్ళినప్పుడు ఇద్దరు ఎక్కువ షాప్ చేస్తాం అన్నమాట ఇద్దరం కలిసి వెళ్తాము కాబట్టి ఏంటంటే నాకు కాంబినేషన్ అది ఏది బాగుంటుంది అవన్నీ నన్నే అడిగారు నేను చెప్పాను ఏంటంటే నేను తన బర్త్డేకి ఎప్పుడు నేను ఎక్కువ రెడ్ బ్లాక్ ఈ థీమ్ని ఎక్కువ యూస్ చేస్తాను కదా ఈసారి నాది కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పి నేను అన్నాను రెడ్ కాకుండా రెడ్ అన్నది కామన్ కదా రెడ్ బ్లాక్ అన్నది ఇంకోటి ఏదైనా ట్రై చేస్తావా అని చెప్పి నేను ఆ రోజు షాప్కి వెళ్ళినప్పుడు డెకరేషన్ దగ్గర అదే డెకరేషన్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు చెప్పానమాట ఇక్కడైతే మొత్తం నా డెకరేషన్కి వచ్చేసరికి వైలెట్ కలర్ది అన్నీ ఫిక్స్ అయ్యారు ఇంకొకటి ఏంటంటే అక్కడ మా హస్బెండ్ హార్ట్ హాఫ్ హార్ట్ ఉంటుంది కదా అది చేస్తున్నారన్నమాట మొత్తానికి ఇక్కడ చూసారు కదా హార్ట్ హాఫ్ లాగా కాకపోతే రెడ్ బెలూన్స్తో హార్ట్ హాఫ్ వేసుంటే ఓన్లీ ప్లెయిన్ అలా తెలిసిద్దును అంటే అలా తెలుద్దు అనమాట ఆఫ్ అని చెప్పి కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలియలేదు అంత క్లారిటీగా ఇక్కడైతే నాకు అనిపించింది ఆఫ్ హార్ట్ అని కాకపోతే నేను సి ఏమో అనుకున్నాను అనమాట కాకపోతే సిఏని ఎందుకు రాశారు నా పేరు ఎన్ అయినా ఆర్ అయినా రాయాలి కదా అనిపించింది దాని తర్వాత నేను సి ఏమో ఒకవేళ తన పేరు అనిపించింది అనమాట కాకపోతే తన హార్ట్ షేప్ అనగానే అనగా అవునవును అది కరెక్ట్గా అలాగే ఉందని చెప్పి మొత్తానికి డెకరేషన్ అయినప్పటికీ ఇలా అయితే వచ్చింది ఎందుకో నాకు అనిపించింది బ్లాక్ ఇంకా గోల్డ్ రెడ్ ఈ థీమ్ అయితే బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇది కూడా బాగా కనిపించింది కాకపోతే అవి ఏంటంటే ఇంకా బాగా బ్రైట్గా కనిపించడం వల్ల అది ఇంకా హెవీగా అనిపించిందేమో అని నేను అనుకున్నాను నాకు చేసినప్పుడు నేనే దీంతో సాటిస్ఫై అవ్వలేదా అని అనుకోండి చాలా మంచిగా వచ్చింది డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు నేను నిజంగా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను ఎంత బాగా చేసావా అని చెప్పి ఎందుకంటే చెప్పాను కదా మీకు తను డెకరేషన్ అవి చేయటంలో కొంచెం అంత ఎక్కువ యాక్టివ్గా ఉండరు కాబట్టి నాకు అలా అనిపించింది అన్నమాట ఇక్కడ నాకు ఒకేసారి తెచ్చి చూపించగానే వావ్ చాలా బాగా వచ్చింది అని చెప్పి నాకు చాలా బాగా వచ్చి అంటే కొంచెం ఇదయ్యిందన్నమాట నేను ఆల్రెడీ ఇవన్నీ రీల్స్ అవన్నీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇక్కడ ఏంటంటే నేను బ్లాక్ జీన్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మా హస్బెండ్ ఎక్కడ తీసుకున్నారు మ్యాక్స్లోనే ట్రెండ్స్లోనే తీసుకున్నాము అయితే ఇక్కడ టీ షర్ట్ మా హస్బెండ్కి ఏమొచ్చి అజియోలోనే నేను ఆర్డర్ పెట్టాను అది చాలా రోజులు అయిపోయింది ఇక్కడ నేను అది మాత్రం నేను మ్యాక్స్లో తీసుకున్నాను అనమాట నేను వేసుకున్న టీషర్ట్స్ లింక్స్ ఏమైనా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను జీన్ది అయితే కింద లింక్ ఉంది పెడతాను చూడండి ఇంకొకటి ఏంటంటే నేను నా దగ్గర ఉన్న జీన్స్ చాలామంది అడిగారు అవి కూడా సపరేట్గా వీడియో రాబోతుంది అది కూడా వాచ్ చేయండి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇలా అయితే నాకు నా నైట్ 14th నవంబర్ 14th నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయింది కేక్ వచ్చేసి నేను మ్యాక్సిమం మేము ఎక్కువ కేక్ తీసుకున్నది ఏంటంటే వెనిలాయే తీసుకున్నాం నాకు చాక్లెట్ ఎందుకు కొంచెం చేదుగా అనిపిస్తుంది బట్టర్స్కాచ్ అయితే నాకు ఏదైనా తింటున్నప్పుడు అంటే నార్మల్గా చిప్స్ వేరే ఉంటాయి బట్టర్స్కాచ్ అన్నది వేరేగా ఉంటుంది ఎందుకంటే అది కొంచెం క్రంచీగా ఉంటుంది కాబట్టి నాకు అంత బట్టర్స్కాచ్ నచ్చదు నాకు అసలు నచ్చదు అది ఓన్లీ వెనిలా ఇంకొకటి ఏంటంటే రెడ్ వెల్వెట్ బాగుంటుంది బ్లాక్ ఫారెస్ట్ బాగానే ఉంటుంది కానీ చాక్లెట్ వచ్చేసరికి చిన్న చేదొస్తుంది అని చెప్పి ఇంకా నేను వెనిలాయే తీసుకున్నారు మా హస్బెండ్ నేనేం దానికి నాకు కేక్ ఏమొచ్చి నాకు ఇదే కావాలి అని నేను చెప్పలేదు కేక్ కూడా నాకు సర్ప్రైజే ఎందుకంటే నేను చెప్పలేదు తనే పింట్రెస్ట్లో తీసుకొని ఆర్డర్ పెట్టే అంటే ఆర్డర్ ఇచ్చారంట నేను ఏంటంటే పెద్ద పెద్ద కేక్స్ మాకు వద్దు అనుకుంటాం ఎందుకంటే ఎంత వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పి ఇక్కడ మొత్తానికైతే నా నైట్ 14th సెలబ్రేషన్స్ అంతా అయినప్పటికీ 1 అలా అయ్యిందన్నమాట మొత్తానికి ఇదంతా బర్త్డే అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచి మేము ఏం చేసాము అని అన్నది కూడా ఇందులోనే కంటిన్యూ అవుతుంది నైట్ అయితే నేను ఈవినింగ్
14th ఈవినింగ్ మెహందీ పెట్టుకున్నాను, లైట్గా చిన్నది ఇక్కడ ఇలా తీసాను కదా, ఇదైతే ఇన్స్టాగ్రామ్ కోసం తీసాను. ఇది ఇలా అయ్యిందన్నమాట పండింది అలాగా. ఇంకా మార్నింగ్ లేచి టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాము. నా బర్త్డే ఫ్రైడే, ఫ్రైడే వచ్చిందన్నమాట నవంబర్ 15th. కాబట్టి ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్దాము అని చెప్పి నేను లాస్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేశాను, అన్నీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చాము అని అనేసి. ఇక్కడ ఏంటంటే కనకమహాలక్ష్మమ్మ టెంపుల్ ఒకటి, ఎర్నమ్మ గుడికి ఒకటి వెళ్ళలేదు, ఇంకా కనకమహాలక్ష్మమ్మ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట డైరెక్ట్గా. ఇక్కడ నేను నా స్పెట్స్ మార్చాను, నా దగ్గర ఉన్న స్పెట్స్ ఏంటంటే అవి ఎక్కడ పెట్టారో కనిపించలేదు, అందుకే ఇది మా హస్బెండ్ పెట్టుకున్నాను అన్నమాట. ఎక్కువ నేను సన్ రైజ్ కాస్ట్ చూడలేను ఎక్కువ, కాబట్టి ఇది ఏంటంటే మేము ఇది కాన్వెంట్ జంక్షన్ నుంచి చావల్ మధ్యం అంటారు దీన్ని, ఇలా స్ట్రైట్ పూర్ణ మార్కెట్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఏంటంటే వేరే రూట్ ఉంటుంది, అంటే పూర్ణ మార్కెట్ వరకు వెళ్ళిపోక్కర్లేదు, వేరే సపరేట్ అల్లిపురం వే ఉంటుంది, ఆ లోపలికి వచ్చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంకా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగి స్ట్రైట్ వెళ్ళిపోతే కనకమహేశ్వరం టెంపుల్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే నవత అని కనిపించగానే, నా బర్త్డే పూట ఒక నవత అని కనిపించగానే స్పెషల్గా అనిపించి అక్కడ వీడియో తీశాను. ఇంకా ఇది ఏమంటారంటే పూర్ణ మార్కెట్ కొత్త రోడ్డు, కృపా మార్కెట్, కృపా మార్కెట్లో కనకమహేశ్వరమ్మ టెంపుల్ ఇప్పుడైతే బాగా అంటే మాగసిరి లక్ష్మీవారాలు అయితే చాలా ఎక్కువ రద్దీగా ఎంత ఇరుగిరిగ్గా ఉంటుందంటే అప్పుడు కూడా నేను వెళ్ళాను, కాకపోతే వీడియో షూట్ చేయలేదు. చాలా బాగుంటుంది మాగసిరి మాసం అంటే డిసెంబర్ మంత్ అంతా ఎంత రష్గా ఉంటుందో, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ టెంపుల్ మేము వెళ్ళేటప్పటికి అంటే అమ్మవారికి భోగం ఏదో పెడతారు కదా, అది ఆ టైం అయ్యిందన్నమాట. అందుకే ఏంటంటే మేము లైన్లో ఉంటుండగాను ప్లాన్ చేసుకున్నాము, 12 అయిపోయింది, మేము మెలోడీ ఉంటుంది కదా మనకి సిటీలోనే అంటే జగదాంబ దగ్గర, మెలోడీకి ఏమొచ్చి మేము కరెక్ట్గా నవంబర్ 11th అనుకుంటా యశోద సినిమా రిలీజ్ అయ్యింది, మేము 15th టికెట్స్ బుక్ చేసుకున్నమాట. కొంచెం పర్వాలేదు టికెట్స్ దొరికినాయి, ఫుల్ అయిపోయింది హాల్ అంతాను. అంతేకాకుండా వీకెండ్స్ కాదు కాబట్టి ఫ్రైడే కాబట్టి హ్యాపీగా బుక్ అయిపోయి టికెట్స్, ఇక్కడ లైన్లో కూర్చొని బుక్ చేసుకున్నాము 2 టికెట్స్. మేమేంటనుకున్నామంటే ఇంకా మేము ఇక్కడ భోగం అయినప్పటికీ కంపల్సరీ మేము బయటకు వచ్చేసరికి 1 అయినా అవుతుంది అని చెప్పి అనుకున్నాం అన్నమాట 2:30కి. మాకేంటంటే ఇక్కడ దర్శనము అంతా అయిపోయినప్పటికీ 1:30 అలా అయింది, ఇంకా 1 అవర్ అలా టైం ఉందన్నమాట. ఇక్కడే మేము లంచ్ చేసాము, టెంపుల్లో ప్రసాదం అది పెడతారు కదా, లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా మెలోడీకి వెళ్ళిపోయాము. మెలోడీకి వెళ్తే ఇంకా టైం ఉందన్నమాట, అక్కడ ఏం చేయాలి అని చెప్పి దాని బ్యాక్ సైడే డీమార్ట్ ఓపెన్ చేశారు కదా, చాలా రోజులు అయిపోయింది. ఇంకా డీమార్ట్కి వెళ్ళి అలాగా తిరిగి ఏవో క్లిప్స్ చాక్లెట్స్ ఏవో తీసుకున్నాను, ఆ మగ్ ఒకటి తీసుకున్నాను. ఇంకా మగ్ అది తీసుకొని ఇంకా డైరెక్ట్గా మూవీకి అయితే వెళ్ళిపోయాము. యశోద మూవీ ఆల్రెడీ మీరు ఇప్పుడైతే ప్రైమ్ వీడియోస్లోనే ఐబమ్లో చూసే ఉంటారు, మూవీ అయితే చాలా బాగుంది. నాకు ఏంటంటే నేను అసలు 11th ముందు నుంచి నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాను కదా సమంత గారిని, నాకు వాళ్ళ తను పెట్టినవి పోస్ట్లు అవన్నీ చూసి నాకు యశోద మూవీకి వెళ్ళాలి అనుకున్నాను. నేను అదే నేను టెంపుల్ దగ్గర నవ్వుకుంటున్నాను అనమాట, ఎందుకంటే అసలు మా హస్బెండ్ ఏం చేస్తా అంటే నేనేమీ అడగలేదు, నా బర్త్డేకి ఎక్కడ తీసుకెళ్తావు ఏంటి అని ఏమి అడగలేదు, తనే ప్లాన్ చేసి నాకు మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు నేను చూసి ఇంకా వీడియో తీశాను. తీసి అప్పుడు నాకు సర్ప్రైజ్గా అనిపించింది అన్నమాట, ఎందుకంటే మూవీ అన్నది మా దాంట్లో లేదు, నేను అనుకోలేదు నేను ఎందుకో సెంట్రల్కి వెళ్ళి అలా గేమ్స్ ఏమన్నా ఆడి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళిపోతామేమో అనుకున్నాను, కాకపోతే అలా జరగలేదు. ఈ బర్త్డేకి మేము బయట టెంపుల్ దగ్గర తినేసి మళ్ళీ మూవీకి వెళ్ళి అక్కడ నుంచి ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చేసరికి 5కి, మళ్ళీ నైట్ డిన్నర్కి మేము హోటల్కి వెళ్ళాం అన్నమాట. అది కూడా మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. యశోద మూవీ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది, నిజంగా ఎంత స్ట్రాంగ్ ఉంటారు ఉమెన్స్ అని చెప్పి అనిపించింది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మేము గోపాలపట్నంలోనే ఇంకా మళ్ళీ మేము ఇంటికి వచ్చేసి మా మదర్ వాళ్ళకి అవి ఇవ్వాల్సినవి ఇచ్చేసి ఇంకా రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాము, అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఏంటంటే చికెన్ బిర్యానీ, వేరే లాలీపాప్స్ ఏవో పెట్టినట్టున్నాము, చికెన్ సారీ నేను అప్పుడు కార్తీక మాసం కదా చికెన్ కాదు పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఒకటి, పన్నీర్ మష్రూమ్ బిర్యానీ ఒకటి, నెక్స్ట్ సూపు ఇవన్నీ ఆర్డర్ పెట్టాను, అవన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, కింద హైలైట్స్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేసి చేయండి. ఇది ఈరోజు ఈ వీడియోలో టాపిక్. ఇక వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.